why పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రం తండ్రి ఈ సంవత్సరము మందిరములో ఈ విధంగా ప్రతిదినము కూడుకొని నిన్ను ఆరాధించుటకు నిన్ను స్థుతించుటకు నీ మాటలు వినుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాలను బట్టి నీకు వందనాలు ఈ పదిహేను రోజులు మీరు మాతో మాట్లాడారు ఈరోజు పదహారవ రోజు నీ పాద సన్నిధి చేరి ఉండగా మీరు మాతో మాట్లాడండి నీ వాక్యములో నుండి మాతో మాట్లాడండి నీకు మహిమ ఘనత కలిగినట్లుగా మీరు మాతో మాట్లాడండి క్రీస్తునందు మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదములను గూర్చి మేము తెలుసుకొని వాటిని మేము భద్రముగా మా హృదయములో దాచుకొని ముందుకెళ్ళటకు మీరు సహకరించమని ప్రభువిని ఏసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ కూర్చున్నాను మంచిది ప్రియులరా ఈ సాయంత్రకాలం మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు పదహారవ రోజు ప్రతిదినం మనం వింటున్నాం దేవుడు మనకు క్రీస్తునందు లేకపోతే క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మనకు అనుగ్రహించాడు మీ అందరికీ నేను చెప్తున్నాను క్రీస్తులోనే మీకు దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను మీకు అనుగ్రహించాడు అంతవరకే మీరు క్రీస్తులో ఉంటేనే ఆ ఆశీర్వాదములన్నీ మీకు సొంతమవుతుంది క్రీస్తులో నుండి మీరు బయటికి వచ్చినట్లయితే మీరు పోగొట్టుకుంటారు నేను నిజం చెప్తున్నాను నాకు వారం వారం చర్చికి ప్రజలు రావటానికన్నా ప్రతిరోజు ఆయన బిడ్డలు క్రీస్తులో నిలిచి ఉండటమే ఇంపార్టెంట్ అని చెబుతున్నాను ఎందుకంటే క్రీస్తులో నిలిచి ఉంటేనే ఆశీర్వాదములన్నీ మనము స్వాతంత్రించుకోవచ్చు క్రీస్తులోనికి రావటం ఒక వంతు వచ్చిన వారు క్రీస్తులోనే నిలిచి ఉండటం మరొక వంతు ఎందుకంటే క్రీస్తులో నిలిచి ఉండటం అంటే అంత ఈజీ పని కాదు క్రీస్తులో నిలిచి ఉన్నవారికేనండి శ్రమలు కష్టాలు బాధలు ఇవన్నీ వస్తాయి వాటన్నిటిని జయించి ఆయనలో నిలిచి ఉన్నవారే కెరీటం పొందుతారంట సో దేవుని కృపను బట్టి మనమందరం క్రీస్తులోనికి వచ్చాము క్రీస్తు మనలో క్రీస్తులోనికి దేవుడే తీసుకొని వచ్చాడు మనలను తీసుకొచ్చిన దేవుడు మనకు బోధిస్తున్నాడు మీరు క్రీస్తునందు ఉన్నారు ఆ క్రీస్తులో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను మీకు నేను అనుగ్రహించాను అని దేవుడు మనకు బోధించాడు అందులో ఒక ఆశీర్వాదం ఏంటంటే క్రీస్తునందు దేవుడు మనకు తన కృపను ఉచితంగా ఏం చేశాడంట అనుగ్రహించాడు కృప చాలా ప్రాముఖ్యమైంది ఒకవైపు డబ్బులు పెడదాం ఒకవైపు కృప కృపను పెడదాం డబ్బును గూర్చిన జ్ఞానము కలిగిన వారందరూ డబ్బు ఎంచుకుంటారు కృపను గురించిన జ్ఞానం కలిగిన వారందరూ దేని ఎంచుకుంటారంట కృపను ఎందుకంటే డబ్బు విలువ తెలియన తెలిసిన వారు మాత్రం డబ్బు ఎంచుకుంటారు కృప విలువను తెలిసిన వారంట కృపను ఎంచుకుంటారు డబ్బు ఏముందండి చేతిలో ఉంటుంది ఐస్ గడ్డలాగా కరిగిపోతుంది కానీ కృప అలా కాదంట అర్హత లేని నిన్ను ఉన్నతమైన స్థాయిలో కూర్చుండబెట్టడానికి కృప నిన్నేం ఏం చేస్తుందంట క్రింది స్థితిలో నుండి పై స్థితిలోనికి లేవనెత్తదంట స్తోత్రం చెబుదామా డబ్బు నువ్వు వినియోగించుకోటానికి కృప నిన్ను దేవునితో కూర్చుండబెట్టడానికి దేవుని సన్నిధులు నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది నేను అదే చెప్తున్నాను భూమిలో పుట్టాం అన్నీ తెలుసుకోవద్దు మంచి దానిని గురించి తెలుసుకో విలువైనది తెలుసుకో ఉపయోగపడే దానిని గురించి తెలుసుకో అప్పుడు నువ్వు దానికి విలువనిస్తావు అప్పుడు నువ్వు ఎదుగుతావు దేవుడు మనకి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే కృప ఆ కృప ద్వారా దేవుడు నిన్ను నన్ను తన కుమారులుగా స్వీకరించాడు ఏసుక్రీస్తునందు మనమందరము దేవుని కుమారులుగా స్వీకరించబడ్డాం ఏసుక్రీస్తు ద్వారా దానికి కారణం దేవుడు అనుగ్రహించిన కృప మీరందరు దేవుని కుమారులు కాబట్టి మీరు దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడటానికి ప్రతిరోజు మిమ్మును మీరు దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచుకోండి దేవుని వాక్యము చేత నిర్దోషులుగా బ్రతకటానికి అలవాటు చేసుకోండి ఎందుకంటే దేవుని ముందు నిలబడే అర్హత ఎవరికంటే పరిశుద్ధులకును నిర్దోషులకు మాత్రమే దేవుడిచ్చాడు దేవుడిచ్చిన వాక్యము చేత ఊతక స్నానము చేత మనల్ని మనం ఏం చేయాలంట పరిశుద్ధపరుచుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బుర్రలు రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి పనికి రాని పనికి వచ్చే ఆలోచనలు ఎన్నో ఉంటాయి చుట్టుపక్కల ఉన్న ప్రజల వలన మనం చూస్తున్న దృశ్యము వింటున్న వార్తలు మనం వెళ్తున్న మార్గాలు ఇవన్నీ కూడా అపవిత్రమైన కార్యాలతో నింపబడి ఉంది కాబట్టి బయటికి వెళ్ళి వస్తే ఖచ్చితంగా మన మనస్సు అపవిత్రంగా మారిపోతూ ఉంటాయి అందువలన ఉదయము సాయంత్రము ఆయన వాక్యము చేత మనల్ని మనం ఏం చేసుకోవాలి పరిశుద్ధపరచుకోవాలి స్నానం చేసినట్టు గుర్తుపెట్టుకోండి నిర్దోషులుగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి తర్వాత చూడండి దేవుడు నిన్ను నన్ను తన ప్రేమ చేత జగత్ పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడంట ఎందుకంటే చెప్పండి జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడంట ఏర్పరచుకున్నాడు ఎందుకు కేవలము దేవుని ఎదుట మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడటానికి యుగ యుగాలు మనము దేవుని కుమారులుగా పిలవబడటానికి చెప్పండి ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఒకటి ఆయన ఎదుట మనము పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడటానికి యుగ యుగాలు మనము దేవుని కుమారులుగాను దేవుని వారసులుగాను పిలవబడటానికి దేవుడు నిన్ను నన్ను జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులో ఆయన తన ప్రేమ చేత ఏర్పరచుకున్నాను నేను ముందే చెప్పాను దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక ఈరోజు మీరు క్రీస్తులో ఉన్నారు దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక ఈరోజు మీ చేతిలో బైబిల్ ఉంది దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక ఈరోజు మీరు దేవుని మాటలు వింటున్నారు మీరు ఎవరి బలవంతము వలన బైబుల్ను ముట్టుకోలేదు ఇక్కడికి రావలేదు వాక్యం వినలేదు మీరు ఇక్కడికి వచ్చారు మీరు బైబుల్ పట్టారు ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారంటే ఒకటే కారణం మనలను జగత్ పునాది వేయబడక మునుపే తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మనల్ని ఏం చేశాడంట ఏర్పరచుకున్నాడు ఈ మాటలు మర్చిపోవద్దు ఇప్పుడు ఏడవ వాక్యం ఇక్కడ చూడు ఒక ఆశీర్వాదం క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదం కనబడుతుంది అది ఏంటంటే దేవుని కృప ఏంట దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు గుర్తుపెట్టుకోండి ప్రియుని అనే పదానికి అర్థం ఏంటంటే మన ప్రభు అయిన అని అర్థం మీరు ఇలా కూడా చదవచ్చు ఆ యేసు క్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు పాప క్షమాపణ కలిగి ఉన్నది ఈ ఒక మాటను మాత్రము అండర్లైన్ చేయండి ఆ మాట ఏంటంటే ఆ ప్రియునియందు ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది చెప్పండి ఆ ప్రియుడైన యేసు క్రీస్తునందు ఆయన రక్త రక్తము వలన మనకేం కలిగి ఉన్నదంట శబ్దంతో చెప్పండి మనకేం కలిగి ఉన్నది విమోచనము అనే పదాన్ని గట్టిగా చెప్పండి ఏం కలిగి ఉన్నది విమోచనము చెప్పండి విమోచనము చెప్పండి గట్టిగా ఏంటంట విమోచనము ఎవరి వలన మనకు కలిగి ఉన్నది యేసు క్రీస్తునందు ఆయన చిందించిన రక్తము వలన మనకి ఏం కలిగి ఉన్నదంట విమోచనము విమోచనం అంటే ఏంటి తెలుసిన మీరు వింటేనే మీకు అర్థమవుతుంది విమోచనము అనే పదం ఇంగ్లీష్లో రెడెంషన్ అంటారు విమోచనము అనే పదము ఇంగ్లీష్లో రెడెంషన్ అంటారు ఆ పదానికి అర్థం తెలియాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బైబిల్ గ్రంథములో ఒక పద్ధతి ఉంది పాత నిబంధన గ్రంథములో తాకట్టు పెట్టడం డబ్బులు ఎవరికైనా అవసరత ఉంటే పొలము ఏం చేస్తారంటే తాకట్టు పెడతారు తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటారు ఇది బైబిల్లో ఉన్న ఒక పద్ధతి ధర్మశాస్త్రములో ఇప్పుడు మన కాలాన్ని బట్టి నేను మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను మీరు వినండి నాకు డబ్బులు అవసరం ఒక రెండు లక్షలు నేనేం చేస్తున్నా అంటే మీ దగ్గర ఎవరికైనా డబ్బులు ఉన్నదా తెలుసుకొని డబ్బులున్న వాళ్ళ దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నాను నాకు రెండు లక్షలు అవసరం అని ఓకే డబ్బున్న వాళ్ళు అంటున్నారు మీరు అడిగిన రెండు లక్షలు నేను ఇస్తాను అందుకు నేనంటున్నాను నాకు ఊరికినే వద్దు నాకు రెండు ఎకరాల పొలం ఉంది డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ని మీ దగ్గర నేను తాకట్టు పెడతాను అర్థమైందా మీ దగ్గర నేను ఆ డాక్యుమెంట్ని ఏం చేస్తాను తాకట్టు పెడతాను మీరు నాకు రెండు లక్షలు పొలం ఇవ్వండి ఒక రెండు నెలల్లోనూ మూడు నెలల్లోనూ ఆరు నెలల్లోనూ తిరిగి నేను రెండు లక్షలు దానికి వడ్డీతో సహా తిరిగి నీకు ఇచ్చి మీ దగ్గర తాకట్టు పెట్టిన నా పొలమును విడిపిస్తాను డబ్బులు ఇచ్చి వడ్డీతో సహా మీ దగ్గర తాకట్టు పెట్టిన పొలమును నేనేమంటున్నాను విడిపించటం అనే పదం ఉంది చూసారా దానినే ఏమంటారంట విమోచించటం అర్థమైందా నేను తాకట్టు పెట్టాను నా పొలాన్ని రెండు లక్షలకు నేను టైం అడిగాను ఒక ఐదారు నెలల్లో తిరిగి ఇస్తాను ఐదారు నెలల్లో నేను తిరిగి ఇచ్చేటప్పుడు ఆ రెండు లక్షలకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చి నా పొలమును విడిపించుకుంటాను మీ దగ్గర నుండి అని నేను చెప్తున్నాను నేను డబ్బులు తీసుకొని నా డాక్యుమెంటు అతని చేతికి అప్పగించిన ఆ రోజు నుండి తిరిగి నేను ఇచ్చి విడిపించేంత వరకు కూడా ఆ పొలమునకు అతడు యజమానుడు అవుతున్నాడు కావాలంటే అతడు దున్ని ఏం చేసుకోవచ్చు పంట వేసుకోవచ్చు ఎందుకని నేను తాకట్టు పెట్టాను నా వస్తువును డబ్బుల కోసం అతడు ఏమైనా చేసుకోవచ్చు ఏ పంటైనా వేసుకోవచ్చు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు వచ్చిన లాభాన్ని అతడు తీసుకోవచ్చు నేను అడగటానికి నా దగ్గర రూల్ లేదు ఎందుకంటే నేను తాకట్టు పెట్టాను ఇప్పుడు నా పొలాన్ని విడిపించుకోవాలంటే నేను తీసుకున్న డబ్బులతో సహా వడ్డీతో సహా నేనేం చెయ్యాలా తిరిగి చెల్లించి నా పొలాన్ని అతని దగ్గర నుండి ఏం చెయ్యాలా విడిపించాలా ఆ విడిపించటం అనే పదం ఉంది చూశారా దానినే బైబుల్లో విమోచనము మీరు పాత నిబంధన చదివితే రూతు గ్రంథాన్ని చదివితే పొలాన్ని తాకట్టు పెట్టడం అక్కడ చూడవచ్చు మీరు వారి పొలాన్ని బోయజ్ విడిపిస్తాడు బోయసు ఎందుకంటే వారు తాకట్టు పెట్టారు కానీ విడిపించుకునే స్తోమత లేదు ఎట్లా అంటే ఇప్పుడు నేను రెండు లక్షలకు నా పొలాన్ని తాకట్టు పెట్టాను ఐదు నెలల తర్వాత నేను ఇస్తానని మాట ఇచ్చాను అగ్రిమెంట్ కూడా రాయబడ్డది ఒకవేళ నేను చెప్పిన టయానికి నేను నా పొలాన్ని విడిపించుకోకపోతే చివరికి ఆ పొలము ఎవరికి సొంతమవుతుంది నాకు అప్పిచ్చిన ఆ వ్యక్తికి ఏమవుతుందంట సొంతమవుతుంది గ్రామాలలో ఒకప్పుడు ఇదే జరిగింది ఈ పల్లెటూరులో ఎక్కువగా పొలాలు స్థలాలు కలిగిన వాళ్ళందరి చరిత్రను ఒకసారి తొవి చూడండి వీళ్ళందరూ ఒక వంద రూపాయలు పది రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తారంట బీద వాళ్ళకు ఇచ్చి తిరిగి అడగరంట డబ్బులు ఐదు ఆరు సంవత్సరం ఏడు ఎనిమిది సంవత్సరం పది సంవత్సరం దాకా అడగరంట డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక డాక్యుమెంట్ రాయించుకుంటారు ఏలు ముద్ర పెట్టించుకుంటారు ఐదు ఆరు సంవత్సరం తర్వాత చూస్తుంటే ఈ డబ్బుతో సహా వడ్డీతో సహా డబ్బులు పెరిగిపోతుంది అప్పుడు పిలిచి అంటారంట ఇదిగో ఒకప్పుడు మీరు పొలం నా దగ్గర తాకట్టు పెట్టారు నేను ఇంత డబ్బు ఇచ్చాను దానికి వడ్డీతో సహా ఇంతైంది ఎప్పుడు చెల్లిస్తావంటే అప్పుడు వాళ్ళు అంటారంట పొలం పొలం ఖరీదు కన్నా వడ్డీ ఖరీదు ఏమైంది ఎక్కువైంది నేనా నుంచి ఇచ్చాను ఈ భూమిని నువ్వే ఉంచుకొని ఈ విధంగానే పల్లెల్లో చాలామంది ధనికులుగా మారారు లేకపోతే వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఎకరాలు ఈ తాకట్టు పెట్టే విధానాన్ని బట్టి ఎందుకంటే నేను టయానికి డబ్బులు చెల్లించలేదు అనుకోండి నేను అన్న టయానికి ఆ పొలము ఆ వ్యక్తికి సొంతమవుతుంది ఆ పొలము ఆ వ్యక్తికి సొంతమవుతుంది అతడు ఆ పొలానికి ఏమవుతాడంటే యజమానుడు అవుతాడు సరే నేను మరలా చెప్తున్నాను నేను రెండు లక్షలు తీసుకున్నాను ఐదు ఆరు నెలలకు తిరిగి ఇస్తానని మాట ఇచ్చాను అగ్రిమెంట్ రాశాను ఈ ఐదు ఆరు నెలలకు వడ్డీతో సహా పెరిగింది ఐదు ఆరు నెలలు కూడా నేను తిరిగి ఇవ్వలేదు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సంవత్సరం దాటిని తిరిగి ఇవ్వలేదు రెండో సంవత్సరం వచ్చింది తిరిగి ఇవ్వలేదు మూడో సంవత్సరం వచ్చింది తిరిగి ఇవ్వలేదు వడ్డీతో సహా పెరిగిపోతుంది ఆ పొలమును నేను విడిపించుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆ పొలమును విడిపించుకోవాలంటే తిరిగి చెల్లించటానికి నా దగ్గర ఏముండాలా డబ్బులుండాలా నా దగ్గర డబ్బులు లేదు తిరిగి చెల్లించటానికి డబ్బులు లేదు విడిపించుకోవటానికి డబ్బులు లేదు బాధపడుతున్నాను తప్ప ఆ టైంలో నాకు స్నేహితుడు ఎవరో ఒకరు వచ్చి నీకు రెండు ఎకరాల పొలం ఉంది కదా ఏమైంది ఆ పొలం ఉండగా నువ్వెందుకు కష్టపడుతున్నావు పంట వేస్తే పంటతో డబ్బులు వస్తుంది కదా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అంటే అప్పుడు చెప్తున్నాను డబ్బు కొరకు ఆ పొలమును నేను తాకట్టు పెట్టాను ఫలానా వ్యక్తి దగ్గర రెండు లక్షలు తీసుకున్నాను నేను చెప్పిన గడువు దాటిపోయింది నెలలు సంవత్సరములు దాటిపోయినది వడ్డీతో సహా ఇప్పుడు నేను ఎక్కువగా చెల్లించాలి చెల్లించగలిగిన స్తోమత నా దగ్గర లేదు కనుక నేను సైలెంట్గా ఉన్నాను ఆ ధనవంతుడు అంటున్నాడు అలాగైతే ఎంత కట్టాలి వడ్డీతో సహా ఎంత చెల్లించాలనో మాట్లాడు అతని దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతున్నాను ఇదిగో నా పొలం నీ దగ్గర ఒకప్పుడు తాకట్టు పెట్టాను ఇప్పుడు నా పొలాన్ని నీ దగ్గర నుండి విడిపించుకోబోతున్నాను అందుకు ఆయన అన్నాడు అదెట్ట కుదురుద్ది నువ్వు ఇచ్చిన గడువు దాటిపోయింది నెలలు దాటిపోయింది సంవత్సరం దాటిపోయింది ఇప్పుడు నీకు నేను పొలం తిరిగి ఇవ్వాలంటే వడ్డీతో సహా నువ్వు తిరిగి ఇవ్వాల్సి ఉంది అప్పుడు నేను అన్నాను ఎంత వడ్డీ అయిందో అస్సలతో సహా నేను ఇచ్చేస్తానన్న మాట ఇచ్చాను అప్పుడు ఒక లెక్క ఇచ్చాడు ఎంత ఇవ్వమని నేను తిరిగి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇంత అమౌంట్ ఇస్తే ఆ పొలము తిరిగి ఇస్తాడంటాను నా స్నేహితుడు నన్ను తీసుకెళ్ళి వడ్డీతో సహా మొత్తాన్ని చెల్లించి ఏంటట డబ్బు మొత్తాన్ని ఏం చేశాడంట చెల్లించి ఆ డాక్యుమెంట్ను ఆ పొలమును అతని చేతిలో నుండి విడిపించి నా చేతికి ఇచ్చాడు దీనిని ఏమంటారంటే నా పొలాన్ని విడిపించట ముందు చూసారా ఆ పదాన్ని విమోచించటం అని అర్థం తెలుగులో విమోచన అనే పదాన్ని పెట్టారు వాస్తవం చెప్పాలంటే విడిపించటం అంటే బాగుండేది రిడంషన్ విమోచించాలి ఇట్లాగనే ఈ ధర్మశాస్త్రంలో చూస్తే స్త్రీలను కూడా తాకట్టు పెడతారంట ధర్మశాస్త్రంలో స్త్రీలను తాకట్టు పెడతారు ఆరు సంవత్సరానికి ఏడు సంవత్సరానికి డబ్బులు ఇచ్చి కొంటారు స్త్రీలను కొంతమంది ఇంట్లో పని వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు పనివారుగా పని చేస్తుంటారు ఈ యజమానుడు ఆ ఆడవాళ్లను డబ్బులు కమ్మి వేయచ్చు తాకట్టు పెట్టచ్చు ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నాయి డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంటే తాకట్టు పెట్టిన ఆ స్త్రీని వాళ్ళు పెట్టే శ్రమలను కష్టాలను చూసి డబ్బున్న వాళ్ళు కనికరం గల వాళ్ళు డబ్బును చెల్లించి ఆ స్త్రీని వారి బానిసత్వములో నుండి విడిపిస్తారు వారి బానిసత్వములో నుండి విమోచిస్తారు ఇవన్నీ కూడా పాత నిబంధనలో ఉన్న ఒక పాఠం అనమాట అదేవిధంగా దేవుడు ఆదామును అవ్వమ్మును సృజించినప్పుడు బానిసలుగా సృజించలేదు ఈ సృష్టిని ఏలుబడి చేయు ఏలుబడిదారులుగా సృజించాడు వారు ఎక్కడ ఎవరికి బానసలు కాదు ఆది మానవులు పాపము చెయ్యకుండా ఉండి ఉన్నట్లయితే ఈరోజు మనుషులు స్థితిగతులు వేరే ఒక రకంగా వేరే రకంగా ఉండేది ఎందుకంటే మనుషులను సృజించుటలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఏలుబడిదారులుగా ఉండాలి అంతేగాని ఒకరి క్రింద బానసలుగా ఉండటానికి నిన్ను నన్ను దేవుడు సృష్టించలేదు గుర్తుపెట్టుకో బాణసత్వం అనేది దేవునికి ఇష్టము లేని ఒక పదం బాణసలుగా ఉండటం అనేది దేవునికి ఇష్టము లేని ఒక మాట కానీ దేవుని మాటకు లోబడకపోవటం వలన ఆ ఆది మనుషులిద్దరూ కూడా సాతానుకు బానిసలయ్యారు ఎందుకంటే నువ్వు ఎవరికి బానసవో అతడు నీకు యజమానుడు అవుతున్నాడు నువ్వు ఆ వ్యక్తికి పాలేరవుతున్నావు నీ యజమానుడు ఏది చెబితే అది నువ్వు చెయ్యాలి ఎందుకంటే నువ్వు బానిస కాబట్టి ఆది మానవులు దేవుని మాటకు లోబడక సాతాను మాటకు లోబడి సాతానుకు బానిసలయ్యారు సాతానుకు బానిసలైన తర్వాత పిల్లలను కన్నారు అందువలన ఆదాముకు పుట్టిన పిల్లలందరూ కూడా సాతానికి ఏమై ఉన్నారు బానిసలుగా ఉన్నారు ప్రతి మనిషి సాతాను యొక్క బానిసగా పిలవబడుతున్నాడు ప్రతి మానవుడు సాతాను యొక్క బంధకములో బంధించబడి ఉన్నాడు బానిసత్వములో మనుషులందరూ సాతాని యొక్క బంధకములో బంధించబడి బానిసలుగా జీవిస్తున్నారు ఒక మనిషి కూడా లేడు సాతాని యొక్క బంధకములో నుండి మనుషులను విడిపించటానికి ఒక్క మనుషుడు లేడంట ఎందుకంటే ఫస్ట్ మనుషులే ఎవరు ఆదాము అవ్వ వారిద్దరూ సాతాను యొక్క బంధకములు బంధించబడి బానిసలయ్యారు వారికి పుట్టిన ఈ ప్రపంచములో ఉన్న మానవ జాతి మొత్తము ఎవరికి బానిసలయ్యారంట సాతానుకు సాతాన్ యొక్క బానిసత్వములో ఉన్నారు సాతాన్ యొక్క రాజ్యములు బంధించబడి ఉన్నారు కాబట్టి సాతాను ఏది చెప్తాడో అదే వీళ్ళు వింటారు సాతాన్ యొక్క పని వారిలో కనబడతది వారి యొక్క బుద్ధులు మొత్తం సాతాని లక్షణాలు మనుషులలో కనబడతది అందరూ అందరూ సాతానుకు బానిసలైపోయారు ఒక మనిషిని రక్షించటానికి ఒక్కడైనా బానిసత్వము లేనివాడు ఒక్కడైనా సృష్టిలో ఉన్నాడా అని వెతికితే ఒకడు లేడు బైబుల్ అంటుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిరి అందరు సాతాని యొక్క గుప్పిట్లో బంధించబడి ఉన్నారు అందుకనే దేవుడే మానవుడుగా అవతరించాడు అదే కారణం దేవుడే ఎందుకు మానవుడుగా రావాలి ఆదాము వంశములో పుట్టిన ఒక మనుషుడు మానవ జాతిని రక్షించవచ్చు కదా మరి ఎందుకు పై నుండి దిగి వచ్చాడు దేవుడు మానవ రూపంలో ఎందుకంటే ఆదాముకు పుట్టిన మనుషులందరి ఎవరి బానిసత్వంలో పడ్డారు సాతానిక యొక్క బానిసత్వంలో రక్షించటానికి ఎవరు లేరు కాపాడటానికి ఎవరు లేరు అందుకనే దేవుడే ఈ భూమి మీదికి మానవ అవతారము ధరించి వచ్చాడు యేసు ప్రభు ఎవరు తెలిసినా మనిషి అవతారములో వచ్చిన దేవాతి దేవుడు చెప్పండి యేసు ఎవరు మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకో ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పండి మనిషి రూపములో వచ్చిన దేవాతి దేవుడు మనిషి రూపములో వచ్చిన సృష్టికర్త ఆయన ఎందుకు వచ్చాడు బాణసత్వములో మూలుగుతున్న ఈ మానవ జాతిని సాతాని యొక్క బంధకములో నుండి సాతాన్ యొక్క చెరలో నుండి సాతాన్ యొక్క బాణసత్వములో నుండి విడిపించటానికి ఏం చేయటానికి చెప్పండి ఏం చేయటానికి మనుషులను సాతాని యొక్క బాణసత్వములో నుండి బంధకములో నుండి విడిపించటానికి దేవుడే మానవ రూపములోనికి వచ్చాడు ఎందుకంటే తినవద్దన్న పండును తిన్నాడు ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు కాబట్టి తను తను భార్య బానిసలుగా వెళ్ళిపోయారు తమ్మును తాము తాకట్టు పెట్టుకున్నారు అర్థమైందా ఏం చేశారంటే వారు తమ్మును తాము ఏం చేశారు తాకట్టు పెట్టారు ఇప్పుడు వారిని బయటికి తీసుకురావాలి వారిని విడిపించాలంటే ఎవరో ఒక వ్యక్తి వీరి పక్షాన వచ్చి వెల చెల్లించాలి వెల ప్రైజ్ అంటారు వెల చెల్లించాలి మనుషులందరూ సాతాన్ యొక్క చెరలో మూలుగుతున్నారు మూలుగుతున్నారు మనుషులందరూ సాతాన్ యొక్క బంధకములో మూలుగుతున్నారు మనుషులందరూ సాతాన్ యొక్క బంధకములలో ఉండి బాణసలుగా జీవిస్తున్నారు ఎవరైనా వచ్చి మమ్మల్ని విడిపిస్తారా ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షిస్తారా ఎవరైనా వచ్చి సాతాను రాజ్యము నుండి విడిపించగలేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రతి మానవుని ఆత్మ ఘోషిస్తుంది నేను చెప్తున్నాను మానవుని అంతరా ఆత్మ కేకలు వేస్తుంది మొర్ర దేవునికి అందుకొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన మానవ రూపములో వచ్చాడు కాని మానవుడు కాదు ఆయన మానవ రూపములో వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరము మానవుడుగా జీవించాడు కాని ఆయన మానవుడు కాదు ఎందుకంటే దేవాతి దేవుడే మానవ రూపములో దిగి వచ్చిన సృష్టికర్త స్తోత్ర చెబుదామా స్తోత్ర చెబుదామా ఇప్పుడు ఇక్కడ యేస్సు ప్రభు కనబడుతున్నాడు సాతాను కనబడుతున్నాడు సాతాను రాజ్యములో సాతాను యొక్క చెరలో సాతాను యొక్క బంధకములో లోకమంతటా అనగా మానవులందరూ బానిసలుగా బ్రతుకుతున్నారు ఈ మనుషులంటే యేసుకు ఇష్టం ఎందుకంటే యేస్సు ఈ లోకానికి రావటానికి ముందు దేవుడుగా ఉన్నాడు బైబిల్ అదే చెప్తుంది ఆది ఎందు వాక్యం ఉండేను ఆ వాక్యము దేవుడై ఉండేను ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను కలిగినది ఏదైనాను ఆ వాక్యము లేకుండా కలగలేదు పద్నాలుగో వాక్యం ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించేను స్తోత్రం చెప్దామా ఆ వాక్యం అంట మాంస శరీర అయి ఏమైందంటే ఆ వాక్యము శరీరదారి మాంస శరీర అయి కృపా సత్య సంపూర్ణుడుగా రెండు వేల సంవత్సరానికి ముందు ఈ భూమి మీద ఆయన నివసించాడు ఈ భూలోకానికి రావటానికి ముందు దేవుడై ఉన్నాడు ఆయన సృష్టికర్తగా పిలవబడుతున్నాడు ఆయన వాక్యముగా పిలవబడుతున్నాడు ఆయన శబ్దముగా పిలవబడుతున్నాడు ఆయన కలిగినది ఏదైనాను ఆయన లేకుండా కలగలేదు అప్పుడు ఆయన రూపము ఆత్మ సంబంధమైన రూపము భౌతిక శరీరం ఆయనకు లేదు మాంస శరీరం ఆయనకు లేదు యేసు అనే పేరు ఆయనకు లేదు అప్పుడున్న ఆయనకు పేరు ఒకటే వాక్యం అనగా శబ్దం వర్డ్ అంటారు శబ్దం అదృశ్యుడుగా ఉన్నాడు లోకమంతటా సంచరిస్తూ ఉన్నాడు కేవలము బాణసత్వములో ఉన్న మానవ జాతిని సాతాను చేతిలో నుండి వాడి అధికారము నుండి విడిపించటానికి వాక్యముగా ఉన్న ఆ దేవుడు మాంస శరీరమును దాల్చి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చి శిలువ మీద మానవుల కొరకు రక్తమును మూల్యముగా చెల్లించాడు ఇది అర్థం చేసుకుంటే ప్రతి యేసు దగ్గరికి వస్తారు మూల్యము అంటే ప్రైస్ పెట్టుబడి అన్నమాట పెట్టుబడి మూల్యం చెల్లించటం అంటే పెట్టుబడి పెట్టటమని అర్థం చూడండి నేను రెండు లక్షల రూపాయలు అప్పు చేశాను నా పొలమును తాకట్టు పెట్టి తిరిగి నేను పెట్టుబడి చెల్లించి నా పొలమును విడిపించుకున్నాను పెట్టుబడి చెల్లించి నా పొలమును విడిపించుకున్నాను వినండి ఏమి చెల్లించి పెట్టుబడి చెల్లించి నా పొలమును ఏం చేశాను విడిపించుకున్నాను పెట్టుబడి చెల్లించటము అనే పదముందు చూసారా దానినే బైబుల్లో మూల్యము చెల్లించాడు అర్థమైందా ఏంటంటే చెప్పండి ఏసు ఏం చెల్లించాడంట మూల్యము మూల్యం అంటే పెట్టుబడి పెట్టాడు సాతానుతో ఏసు మాట్లాడుతున్నాడు అనుకుందాం ఊహించుకుందాం సాతానా నా మనుషులను నువ్వు బంధకముల బంధించున్నావు ప్రభు చెప్తున్నాడు నా మనుషులు నీకు బానిసలయ్యారు నా వారు నీ రాజ్యములో కష్టపడుతున్నారు వారిని విడిపించు వారిని విడిపించాలనుకుంటున్నాను అందుకు సైతాన్ అంటున్నాడు నేనంత సామాన్యంగా వారిని విడిపించను ఎందుకంటే వారు నాకు లోబడిపోయారు బాణసలైపోయారు తమ్మును తాము తాకట్టు పెట్టుకున్నారు తమ్మును తాము అమ్మి వేసుకున్నారు వారిని విడిపించలేను సైతాన్ అంటున్నాడు వారిని విడిపించాలంటే నేనేం చేయాలని ప్రభు అడుగుతున్నాడు సైతాను నవ్వుతూ అంటున్నాడు నీ ప్రాణమును మూల్యముగా ఈ ప్రజల కోసం పెట్టుబడి పెట్టగలవా ఏంటట నీ ప్రాణమును ఈ ప్రజల కోసము పెట్టుబడిగా పెట్టగలవా అందుకు ప్రభు ఏమన్నాడు తెలిసిన తీసుకో నా ప్రాణమును ఈ ప్రజల కొరకు నా ప్రాణమును ఇష్టపూర్వకంగా నేను ఇస్తున్నాను ఇదే నా పెట్టుబడి ఇదే నా మూల్యము అని తన ప్రాణమును సిలువ మీద ధారపోసాడు పోసాడు బైబిల్ ఏమంటుంది ప్రతి మనిషికి ప్రాణం అంట వాని రక్తములో ఉన్నదంట ఏసయ్య ఎందుకు రక్తం కార్చాడు అంటే ఆయన రక్తములో ప్రాణముంది గనుక రక్తాన్ని కార్చాడు రక్తాన్ని పోశాడు పోశాడు అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను నన్ను మన కుటుంబీకులను మన పిల్లల 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 తరతరాలను సాతాన్ యొక్క రాజ్యము నుండి బానిసత్వములో నుండి విడిపించుటకు దేవాతి దేవుడే మానవ రూపములో దిగి వచ్చి శిలువ మీద పెట్టుబడిగా మూల్యముగా ప్రాణమును రక్తము ద్వారా చిందించాడు రక్తములో ప్రాణముంది యేసు రక్తం కార్చాడు అంటే ఆయన ప్రాణము పెట్టాడు మనలను బాణసత్వములో నుండి విడిపించటానికి అర్థం చేసుకోండి నిన్ను బానిసత్వములో నుండి బద్ధకము బంధకములో నుండి సాతాను రాజ్యములో నుండి విడిపించటానికి తన ప్రాణం పెట్టాడంటే నిన్ను కన్న తల్లిదండ్రుల కంటే ఆయన ప్రేమ నీ మీద గొప్పగా లేదా నీ తల్లిదండ్రులు నిన్ను కన్నారు కానీ ఆ యేస్సు నిన్ను విడిపించటానికి తన ప్రాణాన్ని మూల్యముగా ఏం చేశాడంట చెల్లించాడు ఇదిగో నా ప్రాణము అని రక్తమును చిందించాడు ఎంతవరకు చివరి బొట్టు రక్తము కార్యంతవరకు వరకు సాతాను ఊహించలేదు ఎదురు చూడలేదు తన ప్రాణాన్ని పెడతాడని యేసు తన ప్రాణమును పెట్టాడు సిలువ మీద మానవ జాతిని విడిపించటానికి విమోక్షించటానికి ఇది సిలువ మీద జరిగిన ఒక సంఘటన తన ప్రాణమును ధారపోశాడు రక్తమును చిందించాడు ప్రాయి చిత్తముగా విమోచనము కొరకు ఆ రక్తమును చూసి సైతాను భయపడిపోయాడు ఆయన పెట్టిన ప్రాణమును చూసి వాడు పారిపోయాడు మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి సైతానుకు ఏసు రక్తమంటేనే భయం సైతాను దేనికి భయపడతాడంటే చెప్పండి యేసు రక్తం ఆ రక్తములో శక్తి పవర్ ఉంది ఆ రక్తం ముందు సాతాను నిలబడలేడు అందుకే ప్రతిసారి దేవుని బిడ్డలు యేసు రక్తమే జయం అంటారు ఎందుకంటే మనకు జయము ఏసయ రక్తములో ఉన్నది పకెత్తి స్తోత్రం చెబుదామా స్తోత్రం చెబుదామా ఎప్పుడు ఆయన రక్తమును చిల్లించాడో ఎప్పుడు ప్రాణమును పెట్టాడో అది మూల్యముగా పెట్టుబడిగా పిలవబడుతుంది ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా ప్రజల కొరకు నేను ప్రాణం పెట్టాను నా ప్రజల కొరకు పెట్టుబడిగా మూల్యముగా నా రక్తమును కార్చాను నా ప్రజలను విడిపించన్నాడు కానీ ఆయన రక్తమును చూడగానే సాతాను తాను పారిపోయాడు వాడి రాజ్యం అంట కోల్చబడ్డది వాడి అధికారమంట కోల్చబడినది బానసత్వములో ఉన్న మనుషులు ఈ సత్యాన్ని తెలుసుకొని మన కొరకు ఒక వ్యక్తి పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన పేరు యేస్సు మన కొరకు పెట్టుబడిగా మూల్యముగా తన రక్తమును తన ప్రాణమును దారపోశాడు ఆయనే నిజమైన దేవుడు అని ఉన్నవారు విని తెలుసుకొని బానసత్వములో నుండి ఒకరు నుండి ఒకరు ఒకరు నుండి ఒకరు బయటికి వస్తున్నారు అలా మనమందరము బయటికి వచ్చిన వారము నమ్మితే మీరు స్తోత్రం చెప్పండి మనము బానసలము కాదు మనము బంధకములు లేము మనము సాతాను రాజ్యముల పాలేరుగా లేము మనము విడిపించబడ్డాం బైబుల్ చెప్తుంది ఆయన అంధకార రాజ్యములో నుండి మనలను విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియుని రాజ్యములో మనలను నివసింపచేశాడు కొలసీలకు రాసిన పత్రిక అధ్యాయం ఒకటి పదమూడులో రాయబడి ఉంది ఇప్పుడు మనము బానుసులుగా లేము ఇప్పుడు మనము బంధకముల లేము ఇప్పుడు మనము సాతాన్ యొక్క రాజ్యముల లేము ఇప్పుడు మనము క్రీస్తు రాజ్యములో జీవిస్తున్నాము సంగమా ఎందుకంటే ఆయన పెట్టుబడిగా తన రక్తమును మూల్యముగా చెల్లించాడు వడ్డీతో సహా ఇంకను అనేకులు బానిసలుగా ఉన్నారు వారికి తెలియదు సువార్త అంటే ఏంటో ఏస్ అంటే ఏంటో అలాంటి వారికి మనం చెప్పాలి అలాంటి వారికి మనం వివరించాలి నేను ఇప్పుడు ఇలా చెప్పగలిగానంటే ఎలా దేవుడు నీకు శక్తినిస్తాడు పరిశుద్ధాత్ముడు నీకు శక్తినిస్తాడు చెప్పటానికి సువార్తను ప్రకటించటానికి నీకు ఆయన అభిషేకం ఇస్తాడు నేను మీకు ఎలా చెప్పాను యేసును గురించి మీరు బయటికి వెళ్ళి మీ రక్త సంబంధులకు మీ కులస్తులకు మీ గ్రామస్తులకు మీ వీధిలో ఉన్న వారికి మీ తోటి స్నేహితులకు మీతో చదువుతున్న ప్రతి మనిషికి ప్రభుని గురించి మీరు చెప్పాలి ఎందుకంటే మనుషులు ఇంకను సువార్తను ఎరగక బానిసలుగా జీవిస్తున్నారు వారికి నువ్వు ప్రకటిస్తే బానిసలో ఉన్న వారందరూ బయటికి వస్తారంట స్తోత్రం చెప్దామా సో విడిపించటం అంటే వెల చెల్లించటం కొనటం అని అర్థం విడిపించటం అంటే ఇంకొక మాట చూడండి ఇలా కూడా చెప్పవచ్చు నేను ఒక గేదెను తాకట్టు పెట్టాను డబ్బుకు విడిపించుకునే స్తోమత లేక గేదెను వదిలేసుకున్నాను మరొక వ్యక్తి వచ్చి డబ్బులిచ్చి తాకట్టులో ఉన్న ఆ గీదను విడిపించాడు కొనుక్కున్నాడు ఇప్పుడు ఆ గీత కొన్నవాడికి సొంతం అదేవిధంగా ఆదాము వలన మనమందరం తాకట్టు పెట్టబడ్డాం సాతాను క్రింద ఆదాము వలన మనమందరము సాతాను బాణసలుగా మారాం ఏస్సు వలన బాణసలుగా ఉన్న మనమందరం బయటికి వచ్చాం ఏస్సు వలన ఆయన రక్తము వలన బాణసత్వంలో మూలుగుతున్న మనమందరం బయటికి వచ్చాం ఏంటి దర్శన ఆయన రక్తమిచ్చి నిన్ను నన్ను కొన్నాడు కొన్నాడు అంటే దాని అర్థం ఏంటి మనలను కొన్నాడు గనుక ఏసుకు మాత్రమే నా శరీరం మీద నా ఆత్మ మీద నా ప్రాణం మీద అధికారం ఉన్నది నన్ను కొన్నాడు ఎందుకు కొన్నాడు తన సొత్తుగా ఉండటానికి అందుకే బైబుల్ అంటుంది నీవు నీ సొత్తు కాదు మీరు నా సొత్తు అయి ఉన్నారంటే స్తోత్రం చెబుదామా నువ్వు ఎప్పుడు నీ కంట్రోల్లో ఉంచుకుంటావో నిన్ను నువ్వు నీకు మేలు జరగదు నువ్వు ఎప్పుడు నిన్ను నువ్వు ఏసయ్య చేతికి అప్పగించుకుంటావో అప్పుడు ఆయన నిన్ను తీసుకెళ్లి సింహాసనములో కూర్చుండబెడతాడు కాబట్టి దేవుని బిడ్డరా అర్థం చేసుకోండి మీరు విడిపించబడ్డారు మీరు విమోచించబడ్డారు అందుకు ఏసు క్రీస్తు రక్తము మూల్యముగా చెల్లించబడ్డది మీరు బానిసలు కాదు మీరు సాతాను రాజ్యములు లేరు సాతాను క్రింద లేరు మీరు ఏసయ్య బిడ్డలుగా యేసయ్య సొత్తుగా పిలవబడుతున్నారు ఆయన స్వాస్థ్యముగా పిలవబడుతున్నారు మీకు ఆయన వారసత్వము కలిగి ఉంది కనుక మీ మీద ఆయనకు తప్ప మరి ఎవరికి అధికారం లేదు సాతానుకు మీ మీద కంప్లీట్గా అధికారం లేదు నేను చెప్తున్నాను మీరు సాతాను వైపు తిరగవద్దు తిరిగి వాడి బాణసత్వంలో వెళ్ళవద్దు క్రీస్తులోనే ఉండండి క్రీస్తులోనే నిలబడండి క్రీస్తులోని జీవించండి మీ కొరకు జీవ కిరీటము ఎదురు చూస్తుంది లేచి నిలబడదాం ప్రతి ఒక్కరు లేచి నిలబడి కన్నులు మూసుకొని విని ఈ మాటలను బట్టి రెండు చేతులు ఆకాశం వైపెత్తి కొద్ది క్షణము మన దేవుడు మన ప్రభు మన రక్షకుడైన యేసు ఆయన నామ మహిమపరచబడినట్లుగా స్వరమె తిస్తుతి కొద్ది క్షణము మాత్రమే క్రైస్తలోడ్ 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 హల్లెలూయా మీరు క్రీస్తుకు సాక్షిగా జీవించాలి దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకు మీరు బ్రతకాలి క్రీస్తు కొరకు మీరు జీవించాలి ఆయన సువార్తను ప్రకటించేవారుగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు మీ నోటిలో తన వాక్కును ఉంచుతాడు మిమ్మల్ని అభిషేకించుతాడు మిమ్మల్ని వాడుకుంటాడు సువార్త పని కొరకు క్రీస్తు మహిమ కొరకు క్రీస్తు సాక్షిగా మీరందరూ వాడబడాలని దేవుడు కోరుతున్నాడు మీరు మౌనంగా ఉండకూడదు ఏసయ్యను గురించి ప్రకటించాలి ఏసయ్యను గురించి ప్రసంగించాలి ఏసయ్యను గురించి పది మందికి మీరు చెప్పాలి సంగమార్థం చేసుకో ఆయన రక్తము వలన మనము విమోక్షింపబడ్డాం విడిపించబడ్డాం ప్రభు రక్తమును మూల్యముగా చెల్లించి నిన్ను నన్ను సాతాని యొక్క బంధకములో నుండి బాణసత్వములో నుండి తన రక్తమును వెలగా చెల్లించి కొన్నాడు మనం విడిపించబడ్డాం విడిపించబడిన మనము ఇంకను బానిసలుగా ఉన్న ప్రజలను తీసుకురావటానికి మనం పనిచేయాలి నేను చెప్తున్నా మనకున్నది ఒక జీవితం ప్రియులరా వినండి నీకు నాకున్నది ఒకే జీవితం అందులో కొంతమంది సగం జీవితం అయిపోయింది కొంతమంది యవనస్తులుగా పిల్లలుగా ఉన్నారు ఎదుగుతున్నారు ఈ ఒక్క జీవితంలో ఏసు కొరకు పనిచేయ్ చేయి ఏసును గురించి పది మందికి చెప్పు ప్రభువును నమ్ముకోండి ప్రభువులోకి రండి ఆయన రక్తము కార్చబడ్డది ఆయన రక్తం భూమి మీద నేల మీద చిందించబడ్డది మానవుల రక్షణ కొరకు విమోచన కొరకు బైబుల్ చదవండి ఏసును గురించి చదవండి తెలుసుకోండి మీ నోటితో ఏసును గురించి ప్రకటిస్తే నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఎవరు నోరు తెరచి మాట్లాడతారో ఎవరు నోరు తెరచి పాడుతారో ఎవరు నోరు తెరచి సాక్ష్యం చెప్తారో యేస్ సయ్య కొరకు వారి నోటిని దేవుడంట వాక్యములతో నింపుతాడంట అభిషేకముతో నింపుతాడంట మీరు అందరూ వాడబడాలని దేవుడు కోరుతున్నాడు చనిపోయిన తర్వాత మీరు వాడబడలేరు మాట్లాడలేరు కదలేరు బ్రతికున్నప్పుడే ప్రాణమున్నప్పుడే అయ్యో నాకు మాట్లాడటం రాదు పాడటం రాదు సిగ్గు భయం వద్దు అది సైతాన్ యొక్క కార్యాలు సైతాన్ని నేను బంధిస్తున్నాడు బానిసగా ఉంచుతున్నాడు పాటలు పాడనీయకుండా మాటలాడనీయకుండా ఒక వాక్యం వినేవారుగా చేస్తున్నాడు కానీ వాక్యాన్ని ఉచ్చరించేవారుగా వాడు చేయట్లేదు మీరు అర్థం చేసుకొని ఎదిరించి ముందుకు రండి తెగించుకొని ముందుకు రండి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు లోకములో కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు నమ్మినట్లయితే దేవునికి స్తోత్రం చెప్పండి హాలలో అర్థం చేసుకొని ఈ మాటలను రాత్రిపూట నెమర వేస్తూ ఉండని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను పరిశుద్ధుడానికి వందనాలు వినిన మాటలు ఎంతో విలువైనది బిడ్డలు విన్నారు గ్రహింపును దయచండి ఇంకను ఎవరిలో పరిశుద్ధాత్ముడు లేడు వారిలో పరిశుద్ధాత్మను ఉంచండి తండ్రి తద్వారా వారి ఆత్మ క్రొత్తగా జన్మించి నిబిడలుగా మారుతారు నిబిడలుగా మారిన వారిని అభిషేకించండి వారి నోటిని వారి నాలుకను అభిషేకించండి సువార్తను ప్రకటించునట్లుగా అభిషేకించండి తలాంతులతో నింపండి ప్రతి స్త్రీ ప్రతి యవన బిడ్డ ప్రతి పురుషుడు నీ సువార్త పని చేయుటకు వాడబడుటకు నీ కృపను అనుగ్రహించమని రాత్రి మాకు మంచి నిద్రను దయచేయమని ప్రభుయైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభు అయిన యొక్క కృప పరిశుద్ధాత్మను సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ ఒకసారి చేతులపైకి చెప్దామా చెబుదామా హల్లెలూయా హలే దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్